మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలో మంత్రి హరీష్రావు పర్యటించారు. రాష్ట్రంలోనే మొదటి రైతు వేదికను చినశంకరంపేట గవలపల్లిలో మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్దిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీష్రావు తెలిపారు. మెదక్ జిల్లా చినశంకరంపేట మండలంలో మంత్రి హరీష్రావు పర్యటించారు. రాష్ట్రంలోనే మొదటి రైతు వేదికలను చినశంకరంపేట గవలపల్లిలో మంత్రి ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ అభివృద్దిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని మంత్రి హరీష్రావు తెలిపారు. ఈ సందర్భంగా చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, మల్లుపల్లి సర్పంచ్ లక్ష్మీ శంకరయ్య, శంకర్పూర్ సర్పంచ్ సుజాత శ్రీనివాసులతో పాటు పలు పార్టీల నుంచి పెద్ద మొత్తంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వాలు రైతులు చనిపోతే కనీసం పలకరించిన దాఖలాలు లేవని, కానీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడం జరిగిందని, 94 కోట్ల రూపాయల 1888 మంది రైతులకు బీమా సహాయం కింద మెదక్ జిల్లాలో ఇచ్చామని మంత్రి తెలిపారు. ఈ యాసంగిలో పంట కోసం మెదక్ జిల్లాలో రైతు బంధు 190 కోట్లు రైతులకు ఇస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పంట సహాయంగా 7200 కోట్లు రైతు బంధు పథకం కింద పెట్టామని, రైతులకు మేలు చేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సొంత జాగ ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి పరశురామ్ నాయక్, ఆర్టీఓ సాయిరామ్, జెడ్పీటీసీ మాధవీరాజు, ఎంపీపీ భాగ్యలక్ష్మి, చినశంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, గవలపల్లి సర్పంచ్ మంగాదేవి యాదవరావు, చినశంకరంపేట ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, గవలపల్లి ఎంపీటీసీ సురిత మోహన్తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. రైతులందరూ ఒక వేదిక మీదకి రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికలను మన క్లస్టర్ కు ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దగ్గర అన్ని రైతు వేదికలను కమిటీ చేసుకోవడం జరిగింది. గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ రైతు వేదికలను కొందరు కమిటీ చేస్తూ ఈ రోజు మనం ప్రారంభించుకున్నాం. మరి ఇప్పుడు శంకరంపేటలో 2 గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. త్వరలోనే వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలో స్వంత జాగలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ మన శంకరంపేటకు త్వరలోనే కాళేశ్వరం నీళ్లు కూడా తీసుకొచ్చి మన చెరువులు గుంటలన్నీ నింపుకుంటాం. కాలువల ద్వారా మీ పొలాలకు నీళ్లు వారించే కార్యక్రమం కూడా జరుగుతాం. ఈ సంవత్సరమే యాసంగి చివరి కల్లా లాస్ట్ 1-2 తల్లకు నీళ్లు ముచ్చుకుపోతాయి. అప్పటి వరకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి ఈ ప్రాంత రైతులకు సాగునీరు కూడా అందించుకుంటామని చెప్పి దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు వేదికలు ఏర్పాటు చేసుకున్నాం. మీరు గమనిస్తే మన రాష్ట్ర బడ్జెట్ లో 1/3 రైతుల మీదనే ఖర్చు పెడతా ఉన్నాం. రైతు బంధు మీద 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. మనం ఇంకా ముందుకు పోదాం. ఇక మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ అభివృద్ధిలో సంక్షేమంలో ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉండాలి.